టీడీపీ జనసేన రాజకీయం మరీ ఇంత ఘోరమా? అధికారంలోకి రావడమే ముఖ్యం, అందుకోసం దేనికైనా రెడీ అనే పార్టీలు ఉన్నాయి. ఇలాంటి పార్టీల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి టీడీపీ జనసేన. అధికారం అందుకోవడమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ టార్గెట్. అందుకోసం సిద్ధాంతాలు నైతికత ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారు, ఏపీలో పవన్ సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారు. రాజోలులో లోకేష్ పునః ప్రారంభించబోతున్న యువగళం పాదయాత్రలో జనసేన నేతలు కూడా పాల్గొనేందుకు రెడీ అయిపోయారు. పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రలో జనసేన నేతలు కేడర్ కూడా పాల్గొంటారని ప్రకటించారు. నిజానికి టీడీపీ జనసేన మిత్రపక్షాలు కావు, జనసేనకు మిత్రపక్షం బీజేపీ మాత్రమే. ఎన్డీఏలో జనసేన పార్ట్నర్గా ఉంటూ టీడీపీతో చేతులు కలపడం పూర్తిగా అనైతికమే. జగన్మోహన్ రెడ్డిని గద్దెదింపడం కోసమే చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు. వేదికల మీద నుండి నీతులు సిద్ధాంతాలు చెప్పే పవన్ ఆచరణలో మాత్రం పూర్తి రివర్స్లో నడుస్తూ ఉంటారు. తన వైఖరికి టీడీపీతో చేతులు కలపడమే నిదర్శనం. కైకలూరు వారాహి యాత్రలో ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన పవన్ 24 గంటలు గడవకుండానే మాట మార్చారు. తాను ఎన్డీఏలోనే ఉన్నట్లు చెప్పుకున్నారు. మరి 24 గంటల్లో ఏమైందో తెలియదు, కానీ మాట మార్చేశారు. పవన్ వైఖరి వ్యక్తిగతంగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి హ్యాపీగానే ఉండొచ్చు. పార్టీ కంటూ ఉన్నది ఏమీ లేదు, కాబట్టి పోయేది కూడా ఏమీ లేదన్నదే పురంధేశ్వరి ఆలోచనగా ఉంది. ఇక తెలంగాణ వ్యవహారం చూస్తే కాంగ్రెస్ గెలుపునకు టీడీపీ యథాశక్తి సహకరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో టీడీపీ నేతలు కేడర్ రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు. నిజానికి రెండు పార్టీలు మిత్రపక్షాలు కావు, కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడన్న ఏకైక కారణంతోనే టీడీపీ ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకుని మరీ సాయం చేస్తోంది. చంద్రబాబు పవన్ వైఖరి చూస్తూ ఉంటే దేనికైనా రెడీ అని అర్థమైపోతోంది. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.